వాక్యం చూసుకుందాం. యెహోషువ గ్రంథములోండి మొదట అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదట అధ్యాయము 8వ వచనము. యెహోషువ గ్రంథము మొదట అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథము మొదట అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లా చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. సో నీ మాటని బేస్ చేసుకునే మనం గత కొన్ని వారాలుగా వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకుంటున్నాం. దాని తర్వాత గత 2 వారాల క్రితము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం గురించి మనం చూసుకున్నాం. ఎందుకంటే అక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీవు జాగ్రత్త పడినట్లు వాటిని చేయటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడలా అన్నాడు. చేయాలి అంటే ధ్యానించాలని దేవుడు చెప్పాడు. మొదటిగా వాక్యాన్ని వినాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు యెహోషువకి. ఆ తర్వాత దాన్ని ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలంటే నువ్వు చేయుటకు జాగ్రత్త పడాలంటే ధ్యానించాలి. వాక్యాన్ని విని తర్వాత ఎలాగైతే కొన్ని పశువులు గడ్డిని మొదటిగా మేసి తర్వాత నెమరు వేసుకుంటాయో అలాగనే మనం కూడా వాక్యాన్ని నెమరు వేసుకుంటుంటది. నేను ఇంతకుముందు వాక్యం చెప్పాను ధ్యానించడం గురించి మాట్లాడినప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాక్య ప్రకారం ప్రవర్తించడం. ఇప్పుడు చూడండి, ఇది కూడా ప్రాముఖ్యమే. జస్ట్ వాక్యాన్ని వినడం కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యం. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు యెహోషువతో దేవుడు అన్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు ధ్యానించాలి, దీన్ని నువ్వు ఫాలో అవ్వాలి, దీని ప్రకారం చేయాలి, అప్పుడు నీ మార్గమును నువ్వు వర్ధిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు అన్నాడు. నీ మార్గమును నువ్వు వర్ధిల్లా చేసుకుంటావు అన్నాడు. మాట చాలా ప్రాముఖ్యం. దేవుడే మన మార్గాన్ని వర్ధిల్లా చేస్తాడు, కానీ అది దేవుడు చేసే విధానం ఏంటంటే వాక్యము. దేవుడే మన మార్గాన్ని వర్ధిల్లా చేస్తాడు, కానీ ఆయన ఎలాగ నిర్మించి ఎలాగ రూపించాడు, దాన్ని ఏ మార్గంలో పెట్టాడంటే వాక్యాన్ని విని నువ్వు దాని ప్రకారం ప్రవర్తించినప్పుడు నీ మార్గమును నువ్వు వర్ధిల్లా చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. అదే కనుక పూర్తిగా దేవుడి చేతుల్లోనే ఉండుంటే, లేదా ఎవరో ఒక సేవకుని చేతుల్లో ఉండుంటే, ఈ ప్రాజెక్ట్కి దేవుడు ప్రతి వారిని ఆశీర్వదించేవాడు, ప్రతి వాళ్ళు సమానంగా ఆశీర్వదింపబడేవాళ్ళు. కానీ ఎందుకని మార్గం వర్ధిల్లా చేసుకుంటే వ్యత్యాసం ఉంటుందంటే, కారణం ఒకటి, కొంతమంది వాక్య ప్రకారం ప్రవర్తిస్తారు, కొంతమంది వాక్య ప్రకారం ప్రవర్తించరు. ఇప్పుడు వాక్యం విన్నవాళ్ళు వర్ధిల్తారని దేవుడు చెప్పలేదు, వాక్యాన్ని విని దాన్ని గైకొనేటువంటి వాడు వర్ధిల్తాడని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఎందుకని వాక్యం ఉన్న చాలా ప్రాముఖ్యం అంటున్నాను, వాక్యం గైకొనడం చాలా ప్రాముఖ్యం అంటున్నాను. అందుకని చూడండి, ఇదంతా కూడా ఏంటంటే దినదినము చేయవలసినటువంటి కార్యము. ఎప్పుడో ఒకసారి స్పెషల్గా ఏదో ఒక స్పెషల్ మీటింగ్కి వెళ్తే జరిగిపోయేటువంటి కార్యము కాదు. నేను ఎంతమంది చెప్పాను చూస్తారు, యెహోషువని ఆల్రెడీ మోషే అభిషేకించాడు. మోషే చనిపోయేలోపు యెహోషువని అభిషేకించాడు. అయినప్పటికీ కూడా ఇంకొన్ని యెహోషువ భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, యెహోషువ నీ మార్గం వర్ధిల్లాలంటే నేను చెప్పేటువంటి దాన్ని నువ్వు చెయ్యి అన్నాడు. అందుకని ఇప్పుడు చాలా మంది అభిషేకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆ తప్పు పట్టట్లేదా, తక్కువేం కాదు అది. కానీ అభిషేకం ఏంటంటే ఒకసారి చేయగానే మొత్తం అంతా ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనేటువంటిది కాదు. అభిషేకం ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి కార్యానికి ప్రారంభము మాత్రమే. దేవుడి నడిపింపుకి లేదా దేవుడు ఎక్కడ ఆ వ్యక్తికి జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి కార్యాలకి అభిషేకం అనేటువంటిది ఒక మొట్టమొదటి మెట్టు మాత్రమే. చాలా మంది అనుకుంటారంటే ఈ రోజులు ఏంటి ఎక్కువ చూడండి, ఈ స్పెషల్ మీటింగ్స్ పెట్టి ఈ ప్రత్యేక అభిషేకం నువ్వు అంటారు, దాంతో అభిషేకిస్తే మీకు దయ్యాలు పోతే మీకు స్వస్థ వచ్చేదని చెప్తారు. చూసారా, బైబిల్ దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. బైబిల్ దేవుడు విశ్వాస ఆశీర్దింపడాలంటే ఒకసారి నూనె రాసుకుంటే అభిషేకం పడితే ఆశీర్దింపడతని చెప్పలేదు. అభిషేకం పడిన తర్వాత కూడా చాలా మంది మార్గం తప్పిపోయే వాళ్ళు ఉన్నారు, పాపంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తం కాకుండా సొంత చిత్తం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అభిషేకం ఏంటంటే కార్యం చేయదు. అభిషేకం ఏంటంటే దేవుని యొక్క నడిపింపుకి, ఇక్కడ నుండి దేవుడు ఆ వ్యక్తికి జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తిని నడిపించి ఆ వ్యక్తికి ప్రతి కార్యాన్ని చూసుకునేటువంటి దానికి అది మొట్టమొదటి మెట్టు మాత్రమే. అభిషేకం అంటున్నది దేవుని యొక్క కార్యము ప్రారంభం ఇక నుండి ప్రారంభమవుతుంది అనడానికి మొట్టమొదటి మెట్టు మాత్రమే, కానీ అది సూచనే. కానీ ఆ అభిషేకమైనటువంటి ఒక కార్యం జరగడాన్ని బట్టి వ్యక్తికి జీవితం ఆటోమేటిక్గా మారడం అంటున్నది జరగదు. ఒక నిజంగా అలా అంత అభిషేకమైనటువంటి దాంట్లో అంత ప్రత్యేకత ఉంటే మోషకన్నా గొప్ప సేవకుడు లేడు. ఆ సేవడు అభిషేకించిన తర్వాత ఇంకా యెహోషువ భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అంటున్నాడు, నేను అభిషేకిస్తాను యెహోషువ అని చెప్పలేదు. దేవుడు అన్నాడు యెహోషువతో, ఈ గ్రంథం గురించి మాట్లాడుతుంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథము. ఇప్పుడు బైబిల్ దగ్గరికి దేవుడు వచ్చాడు అని అంటున్నా. బైబిల్ దగ్గరికి మనం కూడా రావాలి. అవన్నీ ఉండొచ్చు, అభిషేకం ఉండొచ్చు, స్పెషల్ మీటర్స్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కానీ ఎక్కడికి తిరిగినా సరే చివరు రావాల్సింది మాత్రం మళ్ళా బైబిల్ దగ్గరికి.
దీని ద్వారానే దేవుడు ప్రతిరోజు ఆ వ్యక్తిని బలపరుస్తాడు. వాక్యం ద్వారానే ఆ వ్యక్తిని దేవుడు మారుస్తాడు. వాక్యం ద్వారానే ఆ వ్యక్తిని దేవుడు ప్రతిరోజు నడిపించే ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుడు యెహోషువ భయపడుతున్నాడు, యెహోషువను వేం చేయాల్సిన పని లేదు, నేను నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ చేతులు ఉన్నటువంటి దాని మీద మైండ్ పెట్టు చాలు అంటున్నాడు. జస్ట్ నువ్వు దాన్ని ధ్యానించు, దాన్ని తెలుసుకో, దాని ప్రకారం ప్రవర్తించు. అది కనుక నువ్వు చేయగలిగితే నీ మార్గం వర్ధిలేటువంటి నీ చేతుల్లోనే ఉంది. అందుకని చూడండి, గత వారం నుంచి వాక్య ప్రకారం ప్రవర్తించడం మాట్లాడాను. గత వారం చెప్పింది కొంచెం మళ్ళా కొన్నిసార్లు తెలుసుకుందాం. మత్తయి సువార్తలో నుండి 7వ అధ్యాయం కొంచెం బండ మీద కట్టబడిన గృహం గురించి మనం గత వారం చూసుకున్నాం. దాన్ని మరలా ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండం మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు రెండు బిల్డింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, రెండు కట్టడాల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. గతవారం చెప్పని చూస్తారా, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో చాలా వరకు విత్తనము గురించి ఎక్కువ ఉపమానం యేసుప్రభు చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఉపమానం ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే, ఇది కట్టబడేటువంటిది విత్తనం అనేటువంటిది, విత్తనము విత్తే వరకే ప్రయాసపడాల్సి ఉంటుంది. విత్తనము విత్తిన తర్వాత మనం చేసేదేమీ లేదు, నీరు పోస్తాం, ఎదురు చూస్తూ ఉండడమే. అదే స్లోగా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా దానంతట అదే ఫలిస్తుంది. అది వర్ధిల్లడానికి, అది విస్తరించడానికి మనం చేసేదేమీ లేదు. అది విత్తనం కూర్చున్న ఉపమానం అది. కానీ ఇక్కడ వ్యక్తి యొక్క జీవితం విషయానికి వచ్చేసరికి, వ్యక్తి యొక్క విశ్వాస యొక్క జీవితం కట్టబడినటువంటి విషయానికి వచ్చేసరికి, యేసుక్రీస్తు విత్తనాలను గురించో లేదంటే పంటను గురించో వేరే రీతిలో మాట్లాడలేదు. కానీ కట్టడంతో యేసుక్రీస్తు పోలుస్తున్నారు. ఎందుకంటే జీవితం అటువంటిది మారాలంటే, జీవితం అటువంటిది కట్టబడాలి, జీవితం అటువంటిది వర్ధిల్లాలంటే ప్రతిదినము కూడా కొంచెం కొంచెంగా చేసుకునేటువంటి కార్యం. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కార్యాన్ని చేసేసి అది అన్ని విషయాలు ఆటోమేటిక్గా మారిపోతాయి అనుకుని వెయిట్ చేస్తూ ఏమీ చేయకుండా ఎదురు చూసేటువంటి కార్యము కాదు. జీవితంలో మార్పు అటువంటిది విత్తనము లాంటిది కాదు, ఇది కట్టడం లాంటిది. కట్టడం అనగానే ఇందులో పెద్ద ప్రాసెస్ ఉంది. విత్తనం అటువంటిది ఏం లేదు, వర్ధిల్ల చేసేటువంటిది దేవుడే. కానీ కట్టమైన విషయానికి వచ్చేసరికి ప్రతీది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వ్యక్తులు కష్టపడాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ఇద్దరు క్రిస్టియన్స్ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇద్దరు క్రిస్టియన్స్ గురించి ఇప్పుడు చాలా మంది అనుకుంటూ చూసారు, బండ మీద కట్టబడిన గృహం అంటే బండ అంటే క్రీస్తు అని అంటారు. కానీ ఇక్కడ స్వయంగా యేసుప్రభు చెప్పారు, బండ అంటే క్రీస్తు కాదు. ఈయన మాటలు విని వాడు చెప్పుకున్న చేయి ప్రతివాడును బండం మీద తల్లి కట్టుకున్న. రెండో ఇల్లు చూస్తే మాటలు విని వాడు చొప్పున చేయని వాడు. అక్కడ మాట విని అన్నారు కాబట్టి ఆ రెండో గృహం ఖచ్చితంగా నాన్ క్రిస్టియన్ కాదు. ఆ వ్యక్తి కూడా క్రిస్టియన్ అయి ఉండాలి, ఎందుకంటే విని వాడు చొప్పున చేయడు కాబట్టి ఆ వ్యక్తి కూడా క్రిస్టియనే. సో కాబట్టి చర్చ ఉంటున్న వాళ్ళ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇది విశ్వాసాల గురించి ఇది మాట్లాడుతున్నారు. కానీ విశ్వాసాలు అన్ని పోల్చట్లేదు. విశ్వాసని విశ్వాసని యేసుక్రీస్తు పోలుస్తూ, అంటే ఒక విశ్వాసం మరొక విశ్వాసకి జీవితంలో ఎలాంటి వ్యత్యాసం ఉంటుందో కూడా చెప్తున్నారు. ఇప్పుడు అందుకంటాను చూడండి, ఆటోమేటిక్గా ప్రతిదీ జరగదు. ఒకే చర్చలో కూర్చోవచ్చు, ఒకే వాక్యం వినొచ్చు, కానీ ఇద్దరు వ్యక్తి యొక్క విశ్వాసుల యొక్క జీవితాల్లో డిఫరెంట్ రిజల్ట్స్ ఉండొచ్చు. యేసుక్రీస్తు చెప్తున్నారు, ఒక గృహం గురించి మాట్లాడతారు. ఈయన మాటలు విని వాడు చెప్పుకున్న చేయు ప్రతివాడును బండ మీద తన్నీళ్ళు కట్టుకున్నా. ఇక్కడ చెప్పాలంటే వాక్యం అనేది కూడా బండ కాదు. యాక్చువల్గా వాక్యం విని దాని చొప్పున చేయువాడు బండ మీద. అర్థం ఏంటంటే, జస్ట్ వాక్యం వింటే నీ జీవితం బండ మీద కట్టబడలేదు, వాక్యం విని నువ్వు దాని ప్రకారం ప్రవర్తిస్తుంటే నీ జీవితాన్ని బండ మీద నువ్వు కట్టుకున్నట్లు. కూర్చొని ఇక్కడ కట్టడం అంటున్నారు. కట్టుకునేటువంటిది అంటామంటే అది యాక్చువల్ మన చేతుల్లో ఉంది. మూడు ఏంటంటే, కట్టుకునేటువంటి పని ఏదన్నా సరే కట్టుకోగలుగుతున్నాము అంటే దాన్ని పాడు చేసుకుని కూడా మనం పాడు చేసుకోవచ్చు. జ్ఞానవంతురాలు తల్లి కట్టుకున్నాను, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. కట్టుకోగలము అని చెప్పుకునేటువంటిది ఏదన్నా సరే దాన్ని మళ్ళీ మనం పాడు కూడా చేసుకోవచ్చు. అందుకని ఇది విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు వ్యక్తి యొక్క జీవితముల గురించి మాట్లాడుతున్నారు. మనము మన జీవితాలను కట్టుకోవచ్చు, లేదా మనమే మన జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. కట్టుకోవటం పాడు చేసుకున్నటువంటిది జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఈయన మాటలు విని జ్ఞానము ఘోషించున్నది అని సామెత గ్రంథాలు మనం చూస్తాం. చూసారా, జ్ఞానం ఉన్న ప్రతి చోట చాలా సందర్భంలో దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. కూర్చుంటే జ్ఞానవంతురాలు తల్లి కట్టుకున్న, మూడు రాళ్ళు తన చేతులతో. అక్కడ కూడా ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఇద్దరు స్త్రీలే. కానీ వ్యత్యాసం ఏంటంటే అక్కడ చెప్పకుండా స్త్రీ కట్టుకున్నాను కాదు, జ్ఞానం మీద కట్టబడుతుంది. అంటే జ్ఞానం ఏంటంటే ఇల్లు కడుతుంది, జ్ఞానం లేకపోతే మూఢత్వం అనేటువంటిది ఇల్లని పాడు చేస్తుంది.
అంటే ఇక్కడ కొంచెం అందుకని చూడండి, వాక్య జ్ఞానం మనకు చాలా అవసరం అంటాను. ఎందుకంటే ఈ జ్ఞానం మీదే, ఈ వాక్యం అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలు జాగ్రత్త ఉండాలంట. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కట్టబడినటువంటి స్థితిలో లేవు. అంత పూర్తిగా జీవితం మారిపోయిన స్థితిలో మనం లేము. జీవితాన్ని కొంచెం కొంచెంగా మార్చుకోవాల్సిన పొజిషన్లో మనం ఉన్నాం. ఇది జీవితం జీవితాంతము చేసుకునేటువంటి ప్రాసెస్. ఇది ఇది ప్రతిరోజు కట్టుకునేటువంటి కార్యం. ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి కార్యము. అందుకని ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటాం. ఎందుకంటే కట్టుకుని ఉన్నామంటే అది పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కట్టుకునే విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి. యేసుక్రీస్తు అన్నారు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును, ఈయన మాటలు విని వాటి చొప్పున చేసేటువంటి ప్రతివాడును బండ మీద తల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుండును. చూడండి, వాక్యం ఎందుకని ఉంటాను చూడండి, వాక్యం వినగానే సరిపోదు. వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించడం యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, మన వాక్యం ఎవరైనా సరే, మనంటే మన చచ్చుకుని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా వాక్యం వింటూనే ఉంటాం. ఎవరో ఒకరు వాక్యం ఎప్పుడు వింటూనే ఉంటాం, టీవీలోనో సంఘంలోనో స్పెషల్ మీటింగ్స్ ఎక్కడో వాక్యం వింటూనే ఉంటాం. కానీ ఎంత వాక్యం ఉంటున్నామో ఖచ్చితంగా అందులో సగం కూడా మనం పాటించేటువంటి దాని గురించి మనం ఆలోచనే చెయ్యం. కనీసం మనం వినేటువంటి దాంట్లో సగమైనా కనీసం పాటించాలన్నట్టు ఆలోచనతో కనుక చేస్తే క్రైస్తవ లోకం చాలా మారిపోద్ది. మనం ఎంతసేపు ఏంటంటే చర్చికి వెళ్ళినప్పుడు కానీ మీటింగ్ చేయలేదు కానీ వింటున్నామా లేదన్న దాని వరకే మనం చూస్తాం. వినగానే పరంత అయిపోయింది అనుకుంటాం, వినగానే ఆశీర్వదింపడతాం అనుకుంటాం. కానీ ఆశీర్వదింపడటానికి వినటువంటిది ఒక మెట్టు మాత్రమే, అది సగం ప్రాసెసే అయింది, కంప్లీట్ అయింది. ఏం చెప్తాను, యేసుక్రీస్తు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వాక్యం వినటంలో లేదు ఆశీర్వాదము, వాక్యం విని దాన్ని చేయటంలో ఉంది. ఇప్పుడు చూడండి, అందుకే అంటున్నాను చేసే విషయంలో మనం జాగ్రత్త ఉండాలంటాను. చేసే విషయంలోనే మనము తప్పిపోతూ ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఇక్కడ వ్యత్యాసం మెయిన్ ఏంటంటే చూడండి, రిజల్ట్ చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇక్కడ రిజల్ట్ లో ఏంటి, ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఒక వ్యక్తి పడిపోయాడు. కారణం ఏంటంటే ఇద్దరూ చర్చకి వెళ్ళారు, ఇద్దరూ వాక్యం విన్నారు. కాకపోతే ఏంటంటే ఆ వ్యక్తి బయటకు వెళ్ళాక ప్రవర్తించాడు, మరి ఆ వ్యక్తి బయటకు వెళ్ళాడు కానీ దాని గురించి అసలు ఆలోచనే చేయలేదు. కానీ చర్చకు వస్తున్నాడు, వాక్యాన్ని కూడా వింటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు వాక్యం వినట్లేదని చెప్పట్లేదు, వాక్యం విన్నాడు కానీ దాని ప్రకారం చేయట్లేదు. కాబట్టి వాక్యం చూడండి, మీరు గమనించండి, వాక్యాన్ని విని దాన్ని చేయకపోతే మీ జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్న దాంతో సమానం అంటున్నారు యేసుక్రీస్తు. చూడండి ఒకసారి దాని గురించి ఆలోచించండి. కట్టుకుంటున్నాం, జీవితాలు కట్టుకుంటున్నాం, కట్టుకుంటున్నాం అనుకుంటున్నాం, బాగానే ఉందనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే బయటకు బిల్డింగ్ అయితే కనబడుతుంది, కానీ లోపల కనిపించిన చోట చాలా ఇన్స్టెబిలిటీ ఉంది. అంటే ఒక తాత్కాలికమైనటువంటి దాని మీద ఒక టెంపరీగా ఈరోజు ఉండి రేపు జారిపోయేటువంటి, ఊడిపోయేటువంటి, గ్రిప్ వదిలేసేటువంటి దాని మీద, తాత్కాలికమైన దాని మీద వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించినటువంటి వాడు తన యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకని వాక్యం వినడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు, విని దాని ప్రకారం చేయడం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఎందుకు ఇస్తాడు ఒకసారి ఆలోచించండి. నా ఎందు మీరును, మీ ఎందు నా మాటలో నిలిచినలా మీకేదిష్టం అడగండి, అది మీకు అనుగ్రహపడును. చూడండి, బైబిల్ ఎప్పుడైనా దేవుడు వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించడం గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకు తెలుసా, ఎందుకంటే వాక్యం వినాలి, ఎందుకు వాక్య ప్రకారం ప్రవర్తించాలి అని అడిగితే, వాక్యం మనం వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామంటే, దాన్ని చేస్తున్నామంటే నువ్వేదో క్రిస్టియన్ గా నీ డ్యూటీ నువ్వు చేస్తున్నట్టు కాదు. అందులో టెక్నికల్ అందులో జరిగేటువంటి విషయాలు ఏంటంటే, నేను వాక్యం విన్న తర్వాత ఏదైతే విన్నానో, ఏదైతే నాలో లేదో, ఏదైతే ఉండాలి అనేటువంటిది బైబిల్ నాకు చెప్పిందో, దాన్ని నేను యాక్చువల్గా ఫాలో అవుతున్నప్పుడు ఏం చేస్తానంటే, నా అంతటా నేనే కొన్ని విషయాలని మార్చుకుంటూ ఉన్నాను. నేను యాక్చువల్గా ఏంటంటే నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు, నేనేం చేస్తానంటే వాక్యానికి లోబడే ప్రయత్నమే చేస్తున్నాను. నేను నా జీవితంలో కొన్ని ఉంటాయి, అవి దేవుడు వద్దన్నాడు, వాక్యం విన్నాను కాబట్టి ఇక్కడ నుండి నేను వాటిని వదిలేసుకుంటున్నాను. నాలో యాక్చువల్గా కొన్ని మంచి లక్షణాలు ఉండాల్సింది కానీ అవి నాలో లేవు. కానీ దేవుడు అన్నాడు అది వలవరుచుకో అన్నాడు, ఆ నవీన స్వభావాన్ని ధరించుకోని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నాలో యాక్చువల్గా అయితే అది లేదు, కానీ ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే విన్నాను కాబట్టి ఇక్కడ నేను దాన్ని ధరించుకోవాల్సి ఉంటుంది. అది నా దగ్గర లేదు కానీ నేను ధరించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాను, నేను ధరించుకున్నానంటే ఏదో దేవుడు చెప్పింది చేస్తానంటది కాదు, లేదా నేను సత్కార్యాలు చేస్తానంటది కాదు, నేను దేవుడు వద్దన్నది విడిచిపెట్టి దేవుడు చేయమన్నది చేస్తున్నప్పుడు నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే నా జీవితాన్ని నేను మార్చుకుంటూ ఉన్నాను. అందుకే దేవుడు యెహోషువకు చెప్పాడు, నువ్వు దీన్ని విని నువ్వు గైకుంటే నువ్వు మంచి లీడర్గా ఉంటావు యెహోషువ అన్నాడు. అది ఎలా జరుగుతుంది అంటే, నువ్వు ప్రతిరోజు బైబిల్ చదవలేవు చూసి దాన్ని బట్టి దేవుడు ఆ రోజు నీకు తోడుకుంటాడు ఉంటుంది కాదు. నువ్వు వాక్యం విని దాని ప్రకారం నువ్వు గైకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఏదైతే నీ ముందు ఒక పని ఉందో, ఒక ఉద్దేశం ఉందో, ఒక గురు ఉందో, ఏదైతే నీకు ముందు ఒక కార్యం ఉందో, ఆ కార్యం సక్సెస్ఫుల్గా జరగాలి అంటే మనం ఏం చేయాలి దేవుడు చెప్తానంటే, నేను వాక్యాన్ని కిచ్చని చూసావా, ఈ వాక్యాన్ని నువ్వు విని నువ్వు దాన్ని గైకొని నువ్వు చాలంటున్నాడు.
దేవుడు ఏం చేస్తాడు, మన జీవితాలకి ఏది మేలుకరమో దేవుడు గ్రహించి దాన్ని మనకి వినిపింప చేస్తున్నాడు. దేవుడు ఈయన మాటలు విని, ఇక్కడ చూడండి బైబిల్లో కూడా ఇక్కడ యేసుక్రీస్తు చదవటం గురించి చెప్పలేదు, వినడం అంటున్నారంటే నువ్వు ఎవరో ఒక బోధకుని కింద కూర్చొని వినడం గురించి యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు మీరు ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదివేది వేరు, మీరు చర్చలోకి వచ్చి మీరు వచ్చి వాక్యం వినేది వేరు. ఇక్కడ యేసుక్రీస్తు ఈయన మాటలు గైకున్నవాడని చెప్పలేదు, ఈయన మాటలు విని విని అంటామంటే నీకు ప్రసంగం చేసుకోవట్లేదు, విని అంటే నీకు వేరే వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు వాక్యాన్ని వింటున్నావు. ఇప్పుడు నువ్వు నీకు నువ్వుగా బైబిల్ చదువుకునే దానికి నువ్వు ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఒక వ్యక్తి కింద ఉండి నువ్వు వాక్యం విన్నదానికి వ్యత్యాసం ఏంటంటే, నీ జీవితం అనేటటువంటి దేవుడు నీకేం మాటలు అవసరమో, నువ్వే విషయాల్లో మార్చుకుంటే నీ మార్గం వరిదిల్లుతుందో దేవునికి తెలుసు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి ద్వారా సేవకుని ద్వారా దేవునితో మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, అందుకనే వాక్యం వినే విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉన్నాను అంట. ఎందుకు జాగ్రత్త అన్నానంటే, నేను అంత కష్టపడుతున్నటువంటిది కాదు. యాక్చువల్గా నేనేం చెప్పాలంటువంటిది యాక్చువల్గా చూసుకుంటే నేను డిసైడ్ చేసేది కాదు, అది మీకేంటి అవసరం అంటువంటిది. దేవుడు మీకు అవసరం ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మనసులో కొన్ని మాటలను దేవుడు పెడతాడు. అండ్ యాక్చువల్గా వాక్య బోధ అనేటువంటిది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు చేస్తున్నాడు అనమాట. కానీ మనం వాక్యపరిచిన అలా చూడండి, చూడం నాతో మాట్లాడు ప్రభు, మాట్లాడు ప్రభు అని చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ తెర దేవుడు మాట్లాడాక వీళ్ళు వినరు. ఒకవేళ విన్నా దాన్ని గైకోనం విన్నమని ఎందుకంటున్నామంటే, నువ్వు సిన్సియర్గా సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడే నీకున్న టైం దొరికిన కొలది ఆ సందర్భాలను వచ్చి వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే వాక్యముల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏమనుకుని చచ్చుకొచ్చాడు, జస్ట్ ప్రసంగాన్ని ప్రసన్న కుమార్ ప్రసంగం చేశాడు అనుకుంటాం, కానీ దేవుడు నాకు అవసరం నాకు ఇచ్చాడు అని ఎవరు కూడా అనుకోరు. ఈ రోజుల్లో అంత జ్ఞానం చాలా మందికి లేదు, అంత ఆత్మ చాలా మందికి లేదు. ఒక వ్యక్తి ప్రసంగం చేస్తే, నేను ఎవరు ప్రసంగం చేస్తాను సార్, ఆ వ్యక్తి ప్రసంగం చేస్తాను అనుకుంటాం, కానీ నాకు అవసరం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడు అనుకోవట్లేదు. దేవుడు ఒక వ్యక్తికి ఒక మాట ఇస్తున్నప్పుడు ఆ ఒక వ్యక్తి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. దేవుడు నాకు ఒక ఆలోచన ఇస్తున్నప్పుడు నన్ను దృష్టిలో పెట్టిన ఆలోచన ఒకడు, సంఘాన్ని దృష్టిలో పెట్టిన ఆలోచన ఇస్తాడు. ఎందుకంటే సేవకుడు కొరకు సంఘం కాదు, సంఘం కొరకు దేవుడు సేవకుని ఇచ్చాడు. సంఘం కొరకు సేవకుడు ఉన్నాడు కాబట్టి ఆ సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తి ద్వారా వాక్యాన్ని సంఘానికి ఇస్తున్నాడు. అంటే దేవుడు చేస్తున్న ప్రసంగం ద్వారా నువ్వు వింటున్నప్పుడు దేవుడు నడిపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈయన మాటలు విని వాట్సప్ నుంచి, అంటే మీరు సండే థర్స్డే సాటర్డే లేదా మంగళవారం మీరు వచ్చి వాక్యం వింటున్నప్పుడు మీరు యాక్చువల్గా ఏం గ్రహించాల్సి ఉందంటే, నేను ఏ మార్గం నడుచుకోవాలి దేవుడు నాకు యాక్చువల్గా బోధిస్తున్నాడు. దాన్ని విని దాన్ని పాటించాలి. దాన్ని విని పాటిస్తే నువ్వు ఏం చేస్తున్నావంటే నీ జీవితాన్ని బండ మీద కట్టుకుంటున్నావు. కానీ చూడండి, ఒక సవాల్సింది, ఎందుకని చాలా మంది వాక్యం వింటారు కానీ వినడానికి ఉన్న చూపించిన ఆసక్తి చేయడానికి ఎందుకు ఉండదు? వినడం చాలా ఆసక్తి చూపిస్తాం, వింటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రసంగం బహుశా, కానీ తీరా బయటికి వెళ్ళాక చేసే విషయంలోకి వచ్చేసరికి మాత్రం మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వాక్యం. అసలు అది మనం మైండే పెట్టడం, ఒకరి ఇంటికి డిస్కస్ చేసుకున్న వాక్యం కోసం జనరల్గా డిస్కస్ చేసుకున్నాం తప్ప అది దాని ప్రకారం ఏ విషయాలు మార్చుకోవాలంటే దాని గురించి మనం ఆలోచించాం. అంటే నువ్వు యాక్చువల్ అంటే నీకు తెలియకుండానే నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించే విషయంలో ఫెయిల్ అవుతున్నట్టు అర్థం ఏంటంటే, నువ్వు ఇసుక మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నట్టు. ఇసుక మీద కట్టుకుంటే ఎప్పటికైనా సరే నీ జీవితానికి స్టెబిలిటీ అనేటువంటిది, స్థిరత్వం అనేటువంటిది నీ జీవితానికి లేని దాని మీద జీవితం కట్టబడుతుంది. నువ్వు కట్టుకున్నా అనుకున్నా బయట కనబడుతుంది, కానీ యాక్చువల్గా వాక్యం విని దాని ప్రకారం చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, నువ్వు బిల్డింగ్ కట్టడం గురించి మాట్లాడలేదు, వాక్యం విని దాని ప్రకారం చేయడం అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు పునాది వేసుకుంటున్నా అని అర్థం. ఇప్పుడు ఎందుకని చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ ఎందుకు పాటించరు? వాక్యము వినటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ పాటించే విషయంలో ఎందుకు ఉండదో తెలుసా? ఎందుకంటే వినడానికి నువ్వు పెద్దగా మార్చుకోవాల్సింది ఏమి ఉండదు. వినడానికి నువ్వు చేసేది ఏమి లేదు, నువ్వు క్యాజువల్గా ఎలాగొచ్చావు అలా కూర్చుంటావు, నువ్వు ఎలాగొచ్చావు అలా కూర్చొని వాక్యం వింటావు. కానీ విన్న తర్వాత నువ్వు ప్రవర్తించే విషయం ముందు చూసారా, నువ్వు ఎలాగొచ్చావో అలాగే చేయడానికి కుదరదు. అది నువ్వు చెయ్యాలి అంటే నువ్వు చాలా విషయాలు మార్చుకోవాల్సి ఉంది. నీకు లేని అలవాటుని నువ్వు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది, ఉన్న చెడు అలవాట్లను మాంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నాలో ఒకటి లేని నాకు కావాలి, నాకు నాలో ఉండాలని దేవుడు చెప్పాడు, నాలో ఒకటి ఏదైతే చెడు లక్షణం ఉందో చెడు స్వభావం ఉందో దేవుడు తీసేసుకోమన్నాడో అదేంటంటే నాకంత నెమ్మది నువ్వు అది. ఎందుకంటే నాకు అప్పటివరకు అది అలవాటు అయిపోయినటువంటి జీవితం, నాకు అది అలవాటు అయిపోయిన జీవిత విధానం. అందుకంటే ఇప్పుడు నాకేంటంటే నేను ఆ విషయం మార్చుకున్న విషయానికి వచ్చేసరికి అందుకే చాలా మంది చూడండి లోబడి విషయంలో కష్టపడతారు. చాలా మంది లోబడడం కష్టం, వాక్యం విన్న వేసి లోబడడం కష్టం. ఎందుకో తెలుసా? లోబడడం విషయానికి వచ్చేసరికి మనల్ని మనం మార్చుకోవడం వస్తుంది. అక్కడ దాని కూడా వచ్చేవారు మారుతాను లోబడ్డం గురించి. ఎందుకంటే ఇక్కడ మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది, మనలో లేనిది అలవాటు చేసుకోవాలి, ఉన్నదాన్ని తీసివేసుకోవాల్సి ఉంటుంది. అదేనంటే అదే ఒక రిపేర్ చేసుకున్న దాంతో సమానం. అది అంటే అక్కడ ఏమవుతుందంటే నువ్వు చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనకంత సుఖాన్ని అవ్వదు, నెమ్మదినవ్వదు.
అదేంటంటే మన కంఫర్ట్ జోన్ ని దాటి మనం చేయడానికి ఇష్టపడడం. ఏదో వండుకోవద్దు అనేసరికి ఏంటంటే నువ్వు అప్పటికి అలా ఎందుకున్నావంటే నువ్వు అది ఇష్టపడి ఉండకపోవచ్చు, కానీ నీకు అది సుఖంగా ఉంది, అది నీకు ఈజీగా ఉంది, నీ జీవితం అలా గడిచిపోతుంది, నీకు చాలా ఈజీగా ఉంది కాబట్టి నువ్వు అందరూ కంటిన్యూ అవుతున్నావు. కానీ క్షణంగా రోజు దేవుడు దాన్ని గమనించి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు దాన్ని తీసివేసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంటంటే అక్కడ అప్పటి వరకు నీకు అలవాటు అయిపోయినటువంటి అది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వదిలించుకోవడం అంటే అంత అంత ఈ సులువైనటువంటి కార్యము కాదు. అది వదిలించుకోవాలంటే లేదా కొత్తదాన్ని అలవాటు చేసుకోవాలంటే నీ అప్పటి వరకు నువ్వు సుఖంగా అనిపించిన కంఫర్ట్ జోన్ ని దాటి బయటకు వచ్చి నువ్వు కొన్ని కార్యాలు చేయాల్సి ఉంటుంది. అది నీ మైండ్కి ఇబ్బందిని కలిగిస్తుంది, బహుశా నీ శరీరానికి కూడా కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ ఇబ్బంది కలిగించేది ఏది కూడా విశ్వాస చేయడానికి ఇష్టపడ్డు. బేసిక్ ఏ విశ్వాస నేను వాక్య ప్రకారం ప్రవర్తించండి అని బేసిక్ ఎవరు అంత మొండిగా బిలీవర్ ఉన్నాడు జనరల్గా. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇది మార్చుకోవాలి, ఇది చేసుకోవాలని వాక్య ప్రకారం తెలుసుకున్న తర్వాత, గ్రహించిన తర్వాత అది చేయడానికి మనం ఇష్టపడు. ఎందుకంటే అది చేయాలంటే నువ్వు కొంచెం ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది, నువ్వు కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి ఏంటంటే దాన్ని మనం ఇష్టపడడం, ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయినటువంటి దాన్ని వదిలించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది మనకి ఇప్పుడు. కానీ చూడండి ఇప్పుడు ఎందుకంటే మనం చాలా మంది మనందరం మారాల్సి ఉంటుంది, చాలా విషయాలు మారు పొందాల్సిన వారం ఉంటున్నాం. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే మనం కనుక అలా మారాలి అనేటువంటి దాన్ని మనము దాని మీద మన మైండ్ పెట్టమో చాలా ప్రాబ్లం ఉంటాం అర్థం. నువ్వు దేవుడు వాగ్దానం చేసి ఉండొచ్చు, యాక్చువల్ నువ్వు మారు అని చెప్పింది అర్థం ఏంటంటే యాక్చువల్ ఏంటంటే నేను ఎక్కడికో నడిపించే ఉద్దేశం దేవునికి ఉంది కాబట్టి మారమని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు నీకు తాత్కాలికంగా నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను, నువ్వు మారడం మానేస్తాను అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎక్కడికైతే నడిపిద్దామని ఒక ప్లాన్ తీసుకున్నాడో నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని అర్థం. ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, దేవుడు కానాన్ దేశం నడిపిస్తా అన్నాడు, కానీ ఆ తరం ఏం చేశాడు అసలు కానాన్ దేశంలోకి వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి అసలు వాళ్ళ స్థితి అసలు ఏంటో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు చెప్పుకోవాలంటే, వాళ్ళ జనరల్ ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఆహారం కావాలంటే దేవుడు ఇచ్చాడు, నీళ్ళు కావాలంటే దేవుడు ఇచ్చాడు, ఇంకేం కావాలంటే దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి ఆహారం కావాలన్నా వస్త్రాల్లో నన్ను లేదు, చెప్పలేరు చెప్పలేదు, ఏమీ వాళ్ళకి ప్రాబ్లమే లేదు. వాళ్ళు జస్ట్ ఆకలి వేసినప్పుడు ఆకలి వేసిందంటే చాలు, దేవుడు ఏదో ఇచ్చాడు. వాళ్ళకి మన తిని వాళ్ళకి విజయవిస్తాను, దేవుడు కూరలు రప్పించి మాంసాన్ని ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళకి అరణ్య యాత్రలు 40 సంవత్సరాలు ఏ లోటు లేదు, బండలో నీళ్ళు రప్పించాడు, ఆ బండ వాళ్ళని వెంబడించింది, పగల మేఘస్తంభముగానున్నాడు, రాత్రి అగ్నిస్తంభముగానున్నాడు దేవుడు. వారికి ఎక్కడ ఏ పొరం లేకుండా వాళ్ళు అరణ్యంలో ఉన్నారన్న పేరే గాని వాగ్దానం చేసినటువంటి దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. అంటే ఒక రకం చెప్పండి, వాగ్దానం చేసిన దేవుడే తోడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అరణ్యాత ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా వాళ్ళు వాగ్దాన దేశంలో ఉన్నట్టే. ఎందుకంటే ఏది కూడా వాళ్ళు కష్టపడాల్సిన పని లేదు, ప్రతి దేవుడు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి అలాంటి ప్రతిరోజు అద్భుతాలు చూస్తూ ప్రతిరోజు ఏవో కార్యాలు చేసుకుంటూ కార్యాలను వాళ్ళు పొందుకుంటూ దేవుణ్ణి పర్సనల్గా దేవుని యొక్క కార్యాలను పర్సనల్గా చూసినటువంటి వీళ్ళు ఎలా ఉండాలి తెలుసు అసలు? ఇప్పుడు మనం చూస్తే నిజంగా దేవుని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు ఎలా, వాళ్ళు నిజంగా ఎవరన్నా నిజంగా బలంగా దేవుళ్ళు కొనసాగాలంటే, ఎవరు నిజంగా విశ్వాసంలో ఉండాలంటే వాళ్ళు ఉండాలని మనం అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని దగ్గరగా ఉండి వాళ్ళ కళ్ళ ముందు దేవుడు ప్రతీకారం చేశాడు. వాళ్ళు నీళ్ళు లేవనుకున్నప్పుడు దేవుడు బండలో నీళ్ళు రప్పించాడు. వాళ్ళకి ఏం కావాలన్నా సరే అదేదో న్యాచురల్గా జరిగింది అనుకోవడం వీల్లేదు, అది ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తేనే జరిగింది అన్నంత ఎక్స్ట్రాడినరీగా దేవుడు కార్యాలు వారి జీవితాల్లో చేశారు. అవన్నీ చూసినప్పుడు ఏమనుకుంటామంటే ఎవరన్నా దేవుడిని నిజంగా నమ్మి బలంగా సాగాలంటే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళే సాగలరని అనుకుంటాం. కానీ ఎవరైతే నిజంగా దేవుళ్ళు బలంగా సాగాల్సినంత అవకాశం ఉందో వాళ్ళే అసలు నిజంగా విశ్వాసంలో వాళ్ళు బలపడలేదు. వాళ్ళు దేవుని మాట మాటగా విసిగించారు, దేవుని అంత విశ్వాసం ఉంచలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు అందుకే చూడు వాళ్ళు ఉన్న ప్రాబ్లం తెలుసా, వాళ్ళు పద్దాక ప్రాబ్లం వస్తే చాలు వాళ్ళు ఐగుప్తు వెళ్ళడం గురించి మాట్లాడారు, మాకు ఐగుప్తు బాగుంది అన్నారు. నిజంగా యాక్చువల్లీ ఐగుప్తు బాగాలేదు, ఐగుప్తు బాగుంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే కాదు, ఐగుప్తులో కానీ నిజంగా బాగుంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే కాదు. కానీ 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి వచ్చిన తర్వాత, ఇప్పుడు వారు స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత కూడా ఏవో చిన్న చిన్న విషయాలు ఏవైతే వచ్చినాయో ఆ విషయాలు వచ్చేసరికి వాళ్ళకి ఏమనిపించింది అంటే అక్కనే ఐగుప్తే బాగుంది అనిపించింది వాళ్ళకి. కానీ యాక్చువల్ నిజంగా ఐగుప్తు బాగుందా, వాళ్ళు ఐగుప్తు ఉన్నప్పుడు నిజంగా సుఖంగా ఉన్నారా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే వెనక్కి వెళ్ళి అధ్యయనం చేస్తే అక్కడ కూడా వాళ్ళు సుఖంగా లేరు. వాళ్ళు దేవుని మొరపెట్టారు, దేవుడు ఎప్పుడు ఎవరు పంపిస్తారు, ఎవరి ద్వారా విడుదల దయచేస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెద్దలు ఇజ్రాయెల్ పెద్దలు మొరపెట్టారు దేవునికి, దేవుడు వారి కష్టాన్ని చూసి దిగొచ్చడం బైబిల్ చెప్తుంది. అంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి దేవుడు వచ్చి విడిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళామని తెలుసా, ఇక్కడ మమ్మల్ని చంపడం తీసుకొచ్చావా, మాకు ఐగుప్తే బాగుంది. చాలా సందర్భంలో అన్నారన్నమాట, జస్ట్ అది ఒకసారి అనలేదు, చాలా సార్లు వాళ్ళ మాట అన్నారు. ఎందుకు తెలుసా, దీనికంటే నిజంగా సుఖం అని కాదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు కొన్ని విషయాల్లో ఇబ్బంది వచ్చేసరికి వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళకి అప్పుడు సుఖంగా అనిపించినటువంటి దాన్ని కొంచెం దాటాల్సిన పరిస్థితి వస్తే
వాళ్ళ కంఫర్ట్ జోన్ ఆ సుఖమైనటువంటి స్థితి కొంచెం డిస్టర్బ్ అయితే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయిన ఆలోచన వాళ్ళకి వచ్చింది. మనకు కూడా ఈ రోజుల్లో అదే స్థితిలో మనం ఉన్నాం. అంటే ఏంటి, అంతవరకు వచ్చిన తర్వాత కూడా ముందుకెళ్ళాలనుకోవట్లేదు, వెనక్కి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎందుకంటే ముందుకు అడిగేయాలంటే నువ్వు కొన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే మనకు అలవాట్లు ఏంటంటే కార్యము, ఇబ్బంది కలిగించే కార్యము, మార్చుకోవాల్సినటువంటి కార్యము, కాబట్టి దాన్ని మనం ఇష్టపడలేదు. అందుకని ఆ తాత్కాలికమైన సుఖాన్ని కోరి భవిష్యత్తుని మనం పాడు చేసుకున్నాం. తాత నాకేంటి ఇబ్బంది ఉండకూడదు అనుకొని దాని దృష్టిలో పెట్టుకొని బండ మీద కొట్టుకోవాల్సిన స్థితిలో ఉంటుండగా మనం బండను కాకుండా ఇసుక మీద ఇల్లుని జీవితాన్ని కడుతున్నాం. ఇప్పుడేమవుతుందంటే ఆ వెంటనే దాని ప్రభావం వెంటనే ఉండదు, కానీ దానికి ఒక టైము ఉంది. ప్రాబ్లం అదే. ఈరోజు మీరు చర్చి మానే కానీ దేవుడు మీకు చేయ కాలేరు కూర్చోడు అనుకోండి, ఎస్ఎన్ ప్రతి వాళ్ళు వారం కూడా చర్చి మానరు, వెంటనే వచ్చేస్తారు. కానీ ప్రాబ్లం దేవుడు అంత కృపగలవాడు అంటే మీరు ఎన్ని చేసినా సరే దేవుడు వెంటనే మీ చెయ్యో కాలో ఎరగొట్టలేదు. కొంతమంది చూస్తే దేవుడు చేయో కాలు ఎరగొడతారు, దేవుడు అలా ఎరగొట్టడు. అలా ఎరగొడితే ప్రతి వాళ్ళు చర్చలో ఉంటారు, కొంతమంది నిజంగా ఎరగొడితేనే బెటరేమో. కానీ దేవుడు అలా ఉన్నా చేయడు. దేవుడు ఎంత దయగలవాడు అంటే దేవుడు వాక్యం ద్వారా నడిపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఎరగొట్టే పని, పాడు చేసే పని సాతాను చేస్తాడు. దేవుడు అలా ఉన్నా, దేవుడు మాట వినకపోతే మనం పాడైపోతాం, కానీ మనం నాశనం అయిపోతాం. మనం పందులు మన దగ్గర మనం చివరికి వెళ్తాం, కానీ తప్పని కుమారులాగా దేవుడు మన తీసుకెళ్ళి అక్కడ ఏమి పెట్టడం. దేవుడికి అది ఇష్టం లేదు యాక్చువల్గా. అందుకని చేస్తున్నా ప్రతిరోజు అందుకని అంటున్నాడు, నేను చర్చిని ఏర్పాటు చేశాను, నేను సేవకుని ఇచ్చాను, మీకు కొన్ని ఆరాధన ఇచ్చాను. అక్కడికి వచ్చి మీరు సిన్సియర్గా సిస్టమేటిక్ కనుక తరచుగా మీరు వాక్యం వింటూ ఉంటే, వాక్యం విని తర్వాత కనుక మీరు దాన్ని పాటిస్తూ ఉంటే మీ మార్గాన్ని నేను మీరు ఎట్టు నడవాలో నేను మీకు నడిపిస్తూ ఉంటాను. మీరు అది చేసినప్పుడు ఇది వద్దన్నప్పుడు మీరు లెఫ్ట్ తిరగదు అన్నప్పుడు మీరు లెఫ్ట్ తిరగడం మానేసి, లేదు కొంచెం ముందుకు మీరు స్ట్రైట్గా మీరు ముందుకెళ్ళండి అన్నప్పుడు మీరు ముందుకెళ్తూ, రైట్కి వెళ్ళదని చెప్పినప్పుడు రైట్కి వెళ్ళడం మానేసి, నేను వెళ్ళమన్నప్పుడు వెళ్తూ మీరు అలా చేస్తే, నేను చెప్పింది మీరు చేస్తే మీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నేను యాక్చువల్గా నేను దేవునికి లోబడుతున్నానని అనుకుంటున్నాను, కానీ యాక్చువల్గా లో లోపల జరిగే విషయం ఏంటంటే నేను బండ మీద నా జీవితాన్ని కట్టుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను అప్పటి వరకు దేవుడు చెప్పాడు కాబట్టి వద్దు అనుకుంటున్నాను, నేను దేవుడు అది చేయమన్నాడు కాదు చేస్తాను అనుకున్నాను, నేను దేవునికి లోబడాలి కాబట్టి లోబడుతున్నాను అనుకున్నాను. కానీ టైం వచ్చినప్పుడు ఎప్పుడు నేను ప్రతిరోజు ప్రయాసపడి కష్టపడినంత ఒకరోజు నా మీదకి వచ్చి అలల్లో గాలి తుఫాను కొట్టినప్పుడే అప్పుడు నేను చేసినంత నాకు ఎంత ఉపయోగపడిందో ఆ రోజు నాకు అర్థమవుతుంది. అప్పుడు వరకు అది ఎవరికి అర్థం కాదు, అప్పటికి అర్థం. ఎందుకంటే రెండు బిల్డింగ్ ఒకలాగానే కనబడి, వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు బిల్డింగ్ అలాగే ఉంది, వాక్య ప్రకారం ప్రవర్తింపడవాడు బిల్డింగ్ అలాగే ఉంది. మనం అంత కష్టపడి సుఖం ఏంటి అనుకుంటున్నాం, కాకపోతే ఏంటంటే అది అప్పుడే కాదు, దానికి ఒక టైము ఉంది. ఆ టైం వచ్చినప్పుడు విషయం తెలుస్తుంది. నిజం చూడండి, అసలు వచ్చే కష్టం కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ కష్టం బిల్డింగ్ కోసం, బిల్డింగ్ టెస్ట్ చేయడం రాలేదు ఆ కష్టం కూడా. ఆ అలలు కానీ ఆ గాలి కానీ తుఫాను వచ్చి కొట్టింది బిల్డింగ్ టెస్ట్ చేయడానికి కాదు, పునాదిని టెస్ట్ చేయడానికి. ఎందుకంటే బిల్డింగ్ బలహీనంగా ఉందిగా పడిపోయిందని కాదు, బైబిల్ లేసిపోయి అని చెప్పారంటే పునాది లేదు కాబట్టి ఆ బిల్డింగు పడిపోయింది. అంటే నీకు వచ్చే కష్టాల శోధనని యాక్చువల్గా చెప్తుంటే నువ్వు వెనక్కి తిరిగి నీవు యాక్చువల్ ఇంత ముందు నువ్వు ఏం చేస్తావు ఏం చేయలేదు అన్న దాన్ని ఈరోజు నీకు వచ్చిన కష్టం, ఈరోజు నీకు వచ్చినటువంటి శ్రమలు చూపిస్తున్నాయి. ఈరోజు నాకు శ్రమ వచ్చినప్పుడు నేను నిలబడ్డానంటే అది యాక్చువల్గా ఏం చూపిస్తుంది అంటే నేను ఇంతకుముందు ఏం చేశానంటే నేను ఈరోజు నిలబడ్డాన్ని బట్టి నేను ఇంతమంది వరకు ఏం చేస్తున్నా అది చూపిస్తుంది. ఆ పునాది ఎవరికి బయట కనబడదు, కానీ ఆలోచుకుంటున్నప్పుడే లోపల పునాది ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. అప్పటి వరకు బాగానే కనబడండి, ఒక ఆయన సడన్ గా పడిపోయాడు అనుకుంటే అర్థం ఏంటంటే అలా గొప్పది కాబట్టి పడిపోయిందని కాదు, అలా బలమైంది కాబట్టి అని కాదు, గాలి బలమైంది అంటున్నది కాదు, ఆ తుఫాను బలమైంది అంటున్నది కాదు, పునాది బలహీనమైనది కాబట్టి. అంటే యాక్చువల్గా మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య ఏదవుతుందో ఆ సమస్య యాక్చువల్గా నువ్వు దేని మీద కట్టబడుతుంటే పరీక్షించడం వరకు వస్తుంది. అక్కడ నిజంగా అక్కడ యాక్చువల్ నిజంగా అక్కడ పరీక్ష ఏంటంటే బిల్డింగ్ కాదు పరీక్ష, పునాదికి పరీక్ష. దేని మీద కట్టబడ్డాను దానికి పరీక్ష. అప్పుడు వరకు నేను ఏం చేస్తున్నాను అంటే పరీక్ష. నేను కట్టబడ్డాడు కనబడుతున్నాను కరెక్టే, కానీ యాక్చువల్ నేను దేని మీద కట్టబడతాను అంటే వరాపత్ర శోధన ద్వారా తెలిసిపోతున్నాను. అందుకనే గమనించండి, చేసే విషయంలో చాలా జాగ్రత్త ఉండాలంటాను. చేసినప్పుడు మనకు అంత ఈజీ అనిపించదు. అందుకంటాను ఈ తాతలు వెంట వెంటనే వచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడకండి, ముందు జీవితాన్ని బండ మీద కట్టడానికి చూడండి. ఈరోజు అంటే మీటింగ్స్కి వెళ్ళి ఎక్కడికెళ్ళిన అందరూ ఏంటంటే ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆశీర్వాదాల కంటే ముందు ఏంటి ప్రాముఖ్యం ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆశీర్వాదం గురించి మాట్లాడడం కంటే ముందు యేసుక్రీస్తు నీ జీవితాన్ని నువ్వు పునాది మీద కట్టుకొని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వెంత ఆశ్రయం పడినా సరే నీ జీవితం పునాదన్న దాని మీద కనుక కట్టబడకపోతే, వాక్య ప్రకారం ప్రవర్తించిన వారు ఆశీర్వదం పడకపోతే, వాక్య ప్రకారం కాకుండా జస్ట్ పైపు ఆశీర్వాదాలు పొందుకుంటే అదంతా ఒక నిలబడదు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. సచ్చోదం చూడండి సార్, ఆది కాండానికి వెళ్దాం.
25వ అధ్యాయం కదా, యాషావు యాకోబు గురించి.